ఈ 3D ఇమేజ్ని మనం ఏ డైమెన్షన్లో కావాలంటే ఆ డైమెన్షన్లో మనం జూమ్ చేసుకుని కూడా చూడొచ్చండి. ఇక సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గూగుల్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఫీచర్స్ గురించి చెప్తానండి. అవి మీకు డైలీ లైఫ్లో చాలా చక్కగా ఉపయోగపడతాయి, కుదిరితే యూజ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్, ఆ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకే వస్తాయి. నౌ కమింగ్ టు ద పాయింట్, గూగుల్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్లో ఒకటి యానిమల్ 3D ఇమేజ్. మనం గూగుల్ సెర్చ్లో ఏదైనా ఒక యానిమల్ పేరు టైప్ చేస్తే దాని యొక్క 3D ఇమేజ్ని మనం దగ్గర నుంచి చూడొచ్చండి. ఇప్పుడు నేను లయన్ అనే ఒక పేరు టైప్ చేశాను. ఇక్కడ చూడండి, కింద వ్యూ 3D అని చూడండి, దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ యానిమల్ మన కళ్ళ ముందు 3D కనపడుతుంది. అయితే ఈ ఫీచర్ ఓల్డ్ మోడల్ ఫోన్స్లో రావట్లేదండి. నా పాత మోడల్లో రెడ్మీ 3S ప్రైమ్ ఉంది కదండి, దానిలో టైప్ చేస్తే ఇలాగ 3D ఇమేజ్ రావట్లే. కొన్ని కొన్ని ఫోన్స్ మేబీ సపోర్ట్ చేయకపోవటం వల్ల కానివ్వండి, వాళ్ళు గూగుల్ అప్డేట్ చేసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఇలా జరుగుతుంది. ఆ 3D ఇమేజ్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మన ఫోన్ కొంచెం షేక్ చేస్తున్నట్టే ఇక్కడ 3D లయన్ తాలూకు 3D ఇమేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ లయన్ తాలూకు నీడ పడింది. కొంచెం దాన్ని జూమ్ చేస్తే కళ్ళెదురుగా లయన్ కనపడుతుంది. నిజంగా చూసే వాళ్ళకి కళ్ళెదురుగానే లయన్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. గుండె జారిపోద్ది, దాని సౌండ్ కూడా భయంకరంగా ఉంటుంది. ఈ 3D ఇమేజ్ని మనం ఏ డైమెన్షన్లో కావాలంటే ఆ డైమెన్షన్లో మనం జూమ్ చేసుకుని కూడా చూడొచ్చండి. సూపర్బ్గా ఉంటుంది అన్నమాట, చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు టైగర్ని కూడా ఒకసారి 3D ఇమేజ్లో చూద్దామండి. స్నేక్ 3D ఇమేజ్ ఎలా ఉంటుందండి బాబోయ్, కళ్ళెదురుగా పాము చూస్తే ప్రాణాలు పోయేటట్టే అనిపిస్తుందండి. ఇక సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి గూగుల్ అండర్ వాటర్. సెర్చ్లో గూగుల్ అండర్ వాటర్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత ఒక గూగుల్ వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ని మనం ఇలా చాలా డిఫరెంట్గా చూడొచ్చు అనమాట. అంటే గూగుల్ అన్న పేరు నీళ్ళలో పడిపోతుంది. ఇక్కడ చూడండి, కింద సముద్రం, అందులో గూగుల్ పడిపోతుంది. భలే వండర్ఫుల్గా ఉంటుందండి ఈ ఎక్స్పీరియన్సు. ఖాళీగా ఉండేటప్పుడు మనకి టైం పాస్ అవ్వాలనుకుంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. థర్డ్ ఫీచర్ వచ్చేసి గూగుల్ మిర్రర్. సెర్చ్ బార్లో గూగుల్ మిర్రర్ అని టైప్ చేస్తే గూగుల్ని మనం రివర్స్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను మిర్రర్ అని టైప్ చేశాను, ఇక్కడ గూగుల్ అని వచ్చింది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, గూగుల్ ఇలా రివర్స్లో వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. కింద చూడండి, చాలా గేమ్స్ ఉన్నాయి, అట్లాగే వేరే వేరే ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. వీలైతే వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు మస్త్ టైం పాస్ అవుద్ది. నాకు తెలిసిన కొన్ని ఫీచర్స్ మాత్రం చెప్పానండి, ఇంకా గూగుల్లో చాలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా గూగుల్లో మనం ఏదైనా పెద్ద డిజిట్ని మనం క్యాలిక్యులేట్ చేసి చాలా ఈజీగా ఆన్సర్ తెలుసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా ఒక 2 ఇయర్స్ తర్వాత ఫలానా ఫెస్టివల్ ఏ డేట్ని వస్తుంది అన్నది కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీపావళి 2022 ఎప్పుడు వస్తుంది, లేదా రంజాన్ 2025 ఎప్పుడు వస్తుంది, అంటే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఇందులో మనకి వస్తుంది అన్నమాట ఆన్సర్. ఇంతేకాకుండా వేరే వేరే ఫీచర్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. గూగుల్లో ఉన్న ఫోర్త్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి గూగుల్ ఇన్స్ట్రుమెంట్ ల్యాబ్ అనమాట. ఇక్కడ క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే రకరకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయన్నమాట. వీటిని మనం ఇక్కడి నుంచే ప్లే చేసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకు మ్యూజిక్ ప్లే చేయటం అసలు రాదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ మ్యూజిక్ విని భయపడమాకండి. గూగుల్ క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లు ఇంకా చాలా ఉన్నాయండి. వాటిని యూజ్ చేసుకుని మీరు హాలిడేస్ని బీభత్సంగా టైంపాస్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ గూగుల్కి సంబంధించి కొన్ని అద్భుతమైనటువంటి ఫీచర్స్. నా ప్రెజెంటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
జై హింద్.